గురుగారు పత్తిపేక్ష నాయకుడి మీద కోటికెత్తు పొడిచి వాళ్ళ చేతిలో లెటర్ తీసిన మహానుభావులు మొనాళ్ళు ఏది నోటో లింగాలు తీస్తారా అలా వాళ్ళ చేతిలో లెటర్ తీశారు ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్నీ ఎత్తికారు అప్పుడు లేదు లెటర్ అవునా కదా కొంచెం చూసుకోండి మీరు క్లిప్పింగ్ దొరుకుతాయి అప్పుడులే ఏమి ఏదో చిన్నది చిన్న కత్తి ఏదో బుడ్డతుంది ఇంకోటే అది దొరికింది తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ ఇలాగ పేపర్ వచ్చింది ఎలా ఉంది ఆ పేపరు ఏమి ఇదిగో వాళ్ళ జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా కానీ పోలీసులు చూపించారు లెటరు ఒక్క మడతను ఉందా లెటర్లు ఏంటి ఏమైనా పుడతాయండి లింగాలు ఎలా వస్తాయి నోట్లోంచి నోట్లోంచి బంగారం ఎలా వస్తుంది నోట్లోంచి బంగారమే వస్తుంది ఏది పేగుల్లోంచి నోట్లోంచి లింగాలే వస్తున్నాయి పేపర్లు రావా జగన్ అరెస్ట్ చేయరా ఆఫ్టరాల్ జగన్ తలుచుకుంటే చంద్రబాబు తలుచుకుంటే జగన్ ఆఫ్టరాల్ ఇంటి రామారావు చెప్పినటువంటి జగన్ చంపలేడా ఇంటి రామారావు చెప్పాడు చంపి ఏమన్నాడు తెలుసా పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎన్టీఆర్కి విలువలు లేవు చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది అది ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి ఎన్టీ రామారావు పొడిచి ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయి ఎన్టీ రామారావుకి విలువలు లేవు అంటున్నాడు అయ్యా అదే కదా పాత నానా చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవరు లేడు ఇండియాలో ఇంకా లేడు ఏమైనా చేయగలడు ఈ కెన్ డూ ఎనీథింగ్ చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా వచ్చే కంగారు అతని పుతప సుందరయ్య గారా మహాత్మా గాంధీయా దొంగ అతని వివేకానంద పేరే ఎత్తలా వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా ఈసీ ఎందుకు పంపించింది అదే అన్న ఈసీ ఈసీ మీద నాకు గౌరవం ఉంది ఈసీ మీద నాకు అభిమానం ఉంది రెస్పెక్ట్ ఉంది అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి జైలు చాలా మంది వెళ్ళారు ఎమర్జెన్సీలో ఎంతమంది వెళ్ళారు జైలుకి వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు అంతకంటే డేంజర్ అంతకంటే డేంజర్ ఇప్పుడు ఏమయ్యా రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడని కోరుకుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు చంద్రబాబు పేరు ఉండారా చెప్పండి మీరు నేర్చుకుంటా పోసాలంటే అంతగాడు కూడా లేడని పోసాలంటే అంతగాడు పోసాలంటే ఉత్తముడు పోసానికి గాంధీ కంటే గొప్పడని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా తెలుదా సర్టిఫికేట్ లేవండి నేను పుట్టిస్తా చాలా మంది రాట్లా చూడు వేరే ఎదుగు మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెప్తా ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికేట్లు వస్తాయంటే ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు డాక్టరేట్ డాక్టర్ పోసానికి ఇష్టముండి నన్ను అడిగారు ఎవరు అన్న మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు దేనికి ఇస్తారా నేనేం చేశానన్న ఎక్కువ ఎక్కలేదన్న 5 లక్షలు అన్నా అన్నాడు ఇలాంటి డాక్టరేట్ చాలా వచ్చింది చంద్రబాబుకి అది ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్లి చేసుకున్నాం 15 ఏళ్ళు మా ఆవిడ రోజు కొట్టి రోజు వాటలు పెట్టి 16 సంవత్సరం నా దేవత అంటే ఎట్టు ఉంటుంది ఎలా ఉంటుంది న్యాయం అనిపిస్తుందా సరిపోయింది అనమాట అయితే అయితే రోజు నువ్వు నీ పెళ్ళాలని కొట్టయ్యా కొట్టి ఒక రోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతను అనంలో విషం పెట్టి కదా చంపుద్ది నేను అనంలో విషం పెట్టి చంపుద్ది జనం కూడా అలా చంపాలి రాజకీయ జీవితాలు కొంతమంది రాజకీయ జీవితాలని అలాగే చంపాలి జనం కూడా అన్న థ్యాంక్ యూ అన్న అన్న ఎవరు వచ్చారు అన్నయ్య
ఏనా చెడ.